తూర్పు గోదావరి జిల్లా అమలాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాలో జరగనున్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెరుకూరి సుభాష్ చంద్రబోస్కు ఓటు వేసి గెలిపించాలని మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఐతాబతుల ఆనందరావు మరియు మెట్ల రమణబాబు కోరారు. అనంతరం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ అనపర్తి మాజీ శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసే తప్పులను ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే ఆనందరావు మెట్ల రమణబాబు తీవ్రంగా ఖండించారు. తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అంటే నేను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నాను, ఐజీ గారిని, డిఐజీ గారిని అడుగుతున్నాను, అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి ప్రస్తుత శాసనసభ్యుడి మీద ఒక మహిళ ఉత్తరము రాసి నా భూమి కొలత లేకుండా నా భూమి విషయంలో ఎమ్మెల్యే పని అడ్డురావటం వల్ల నా భూమి నాకు దక్కడం లేదని, నేను చచ్చిపోతున్నానని, ఆ భూమి వల్ల ఎమ్మెల్యే వాళ్ళు చచ్చిపోతున్నానని చెప్పి ఒక మహిళ ఉత్తరం రాసి చనిపోతే ఆ ఉత్తరం మీద ఆ మహిళ కంప్లైంట్ మీద మీరు ఈ వేళకి కూడా ఆ స్థానిక మరి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన మీద మీరు యాక్షన్ తీసుకోరు. కానీ సంబంధం లేని కేసులో మరి అక్రమంగా ఈరోజు మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ వేసి సస్పెక్ట్గా ఉంచి ఈరోజు మీరు ఆయన్ని ఆ కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తారా? అంటే ఏంటి న్యాయం? మీరు నిజమైన దోషినేమో వదిలేస్తున్నారు, సంబంధం లేని వారిని అరెస్ట్ చేస్తున్నారు. అంటే అనపర్తి శాసనసభ్యుడి మీద ఒక మహిళ ఈరోజు మరి అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్నికల ముందు ఆయన చాలా ఇబ్బందుల పాలు చేసి ఆయన మీద నాన్ బెయిల్బుల్ వారెంట్ ఇష్యూ చేసి ఆయన మీద ఆయన భార్య మీద మరి కేసులు పెట్టడం జరిగింది. ఆ రోజు మరి జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ అక్కడికి వెళ్ళి ఆయనకు మద్దతు ఇచ్చాం. మద్దతు ఇచ్చి జరిగిన వాస్తవాలన్నీ వివరించిన తర్వాత పోలీసు వాళ్ళు అది తప్పని గ్రహించి ఆ కేసును వాపసు తీసుకున్నారు. అప్పుడు అరెస్ట్ చేయలేదు. మళ్ళీ ఈవేళ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోటో లేదంటే ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటామని ఉద్దేశంతోటో ఒక మైండ్ గేమ్ ఆడాలన్న ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ ఆయన అరెస్ట్ చేశారు. ఇక్కడే కాదు, అలాగే వేరే మన కృష్ణా జిల్లాలో కూడా మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం జరిగింది. మరి అరెస్టులు అన్నవి ఏంటంటే భయభ్రాంతులు చేసి తెలుగుదేశం కేటర్లు నిర్వీర్యం చేసి వీళ్ళందరూ బయ రోడ్లు ఎక్కకూడదు, ఇలా రోడ్లు ఎక్కితే ఇలాంటి గతి మీకు పడుతుందన్న ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్ని కార్యక్రమాలు వాళ్ళు చేపట్టిన ఎన్ని అరెస్టులు చేసినా మేము భయపడేది లేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోరాడతాం.